ఆకాష్, యువర్ డాడ్ ఆయన చాలా స్టోరీస్ రాస్తారు చిన్నప్పటి నుంచి. యూ మస్ట్ బి నోయింగ్ హీస్ రిటన్ సో మెనీ స్టోరీస్, హీస్ మేడ్ సచ్ ఎపిక్ మూవీస్ ఇన్ లైఫ్, అండ్ ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటారు. హీఈస్ ఆల్వేస్ రైటింగ్ న్యూ స్టోరీస్ అండ్ న్యూ కాన్సెప్ట్స్. రొమాంటిక్ అనేది, వాజ్ ఇట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఇన్ హిస్ లిస్ట్ విచ్ వాజ్ నాట్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ద బిగినింగ్, ఆర్ వాజ్ ఇట్ రిటన్ ఓన్లీ ఫర్ యూ? హౌ డిడ్ రొమాంటిక్ హ్యాపెన్? యా, సో రొమాంటిక్ అన్న స్క్రిప్ట్ వచ్చి ఐ థింక్ డాడీ దగ్గర ఉన్న లైన్స్లో ఉన్న లైన్ అది ఎప్పటి నుంచో. సో నాకు ఒక సరదాగా చెప్పారు, ఈ లైన్ ఒకటి ఉంది వినని చెప్పారు. నాకు బాగా నచ్చింది, అండ్ దట్స్ ఇట్ ఆఫ్టర్ మహబూబా, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. చాలా సింపుల్గా అయిపోయింది, సో ఎక్కువ డిస్కషన్ కూడా జరగలేదు. అండ్ హౌ డిడ్ అనిల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్? ఇన్ ఎ సెన్స్, హౌ డిడ్ అనిల్ యాక్చువల్లీ, హౌ డిడ్ అనిల్ should be a director? It was your father's decision, obviously. Yeah. But how did Anil happen? So Anil gar annade daddy tho eppudu nunchi associate unnaru as a CG director. So they both are friends, and daddy ki baa ishtam Anil gar ante, and suddenly one day he thought probably this is the right decision and cheppar, and that's it, he was on board. Yeah, it was so definitely the right decision. The best decision actually. Meer cheppandi. Yeah. Anil kuda idea ledhu, nene Anil ni adiga ఇలాంటి కథ ఉన్నది నువ్వు డైరెక్ట్ చేస్తావని. తనకి డైరెక్షన్ చేసే ఐడియా కూడా లేదు యాక్చువల్గా, తను సీజీ. సో యాక్చువల్లీ యాజ్ ఫర్ ఎస్ ఐ రిమెంబర్, మహబూబా షూటింగ్ చేసినప్పుడు వెన్ యువర్ ఇన్ హిమాచల్, అప్పుడు పురి గారు అనిల్కి క్యాజువల్గా ఈ లైన్ చెప్పారు. దీని పేరు యాక్చువల్లీ రొమాంటిక్ కాదు అప్పుడు, సెన్యూరిటా. ఓకే, సో సెన్యూరిటా ఒక కథ రాశాను అని క్యాజువల్గా అక్కడ లైన్ చెప్పారు. దాని తర్వాత ఒకరోజు పురి గారు ఏమో అనిల్ చేస్తే బాగుంటుంది అని నాతో డిస్కస్ చేశారు. వెంటనే అనిల్ని పిలిచాము, అనిల్ మీరు డైరెక్షన్ చేస్తారా అంటే. ముందు నాకు ఒకరోజు మీరే కాల్ చేశారు, చాలా కాల్ చేశారు. ఒకసారి ఈవినింగ్ రమ్మంటే మామూలుగా ఎప్పుడు కలిసిన మీరు ఇప్పుడు మీరు కాల్ అంటే అది వచ్చాక మళ్ళీ మామూలుగా కలుస్తాం ఇక్కడ పీసీలోనే పైన వెళ్ళిపోయింది సార్. ఆ రోజు ఏదో ఎవరో వచ్చారు ఏదో సంథింగ్, మళ్ళీ సడన్ గా మీరు అన్నారు అన్ని ఇది బాగుంటుంది కదా బాగుంటుంది. అండ్ యూ వర్ సో స్పాంటేనియస్ అనిల్. ఐ రిమెంబర్ పురి గారు అడిగి వెంటనే, సార్ నాకు చాలా ఇష్టం సార్ ఈ కథ, ఖచ్చితంగా చేస్తాను, అండ్ ఆకాష్తో అయితే ఐ విల్ బి సో హ్యాపీ టు డూ ఇట్. మీరు వన్ సెకండ్ కూడా యూ డెంట్ థింక్ వెన్ పురి గారు ఆస్క్డ్ యూ? వన్ సెకండ్ లో యూ సెడ్, అండ్ వి వర్ సో హ్యాపీ. అండ్ ఆఫ్ కోర్స్ అనిల్ గురించి చెప్పాలంటే ఐ థింక్ పురి గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ అనిల్ నౌ దాట్ యూ హ్యావ్ సీన్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ టు డైరెక్టర్? మోర్ దెన్ విఎఫ్ఎక్స్ నాకు అనిల్ బా ఫ్రెండ్. విఎఫ్ఎక్స్ వల్ల కలిసాము, టెంపర్ దగ్గర నుంచి అయితే బాగా క్లోజ్. తన ఐడియాలు, తన విజువల్స్, తను ఎలా అనుకుంటాడు నాకు బాగా ఇష్టం. అండ్ నేను చేసిన సినిమాలకి ఇలా ఉంటే బాగుంటుంది ఎన్నోసార్లు తను చెప్తుంటాడు. అలా దానివల్లనే నాకు అనిల్ ఐడియా వచ్చింది, అనిల్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, విజువల్ సెన్స్ ఉన్నది, తను బాగా తీస్తాడు కూడా.